నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి చనిపోయాడంటూ మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కనకరాజు అనే వ్యక్తి జ్వరంతో ఈ నెల 26న జాయిన్ అయ్యాడు. అయితే 2 రోజుల చికిత్స అనంతరం కనకరాజు మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రోగి మరణించాడని మృతుడి బంధువులు ఆరోపించారు. కనకరాజు మృతదేహంతో ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. తప్పు చేశాడు కాబట్టి పైన చెప్పుకోడు. లేకపోతే నిజంగా కిందకి వచ్చి చెప్పుకోడు.